మీరు అత్యంత వెనుకబడిన సామాజిక వర్గం నుంచి వచ్చిన అని చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి గతంలో కూడా ఇక కేసీఆర్ ప్రవేశపెట్టిన గొర్రెల బర్ల స్కీమ్కు సంబంధించి ఇక అప్పుడున్న ప్రతిపక్షం మాత్రం పెద్ద ఎత్తున అపోజ్ చేసింది. నిజంగా అదేవిధంగా మీకు సంబంధించి పందుల ఎంపవర్మెంట్కి సంబంధించి కూడా ఒక పథకాన్ని స్కీమ్ తీసుకొచ్చిన పరిస్థితి కనబడ్డది కేసీఆర్. ఆ పథకానికి సంబంధించి ఏం చెప్తారు? నిజంగా గతంలో చేసిన ప్రతిపక్షాలు ఆ విమర్శలకు మీరేం సమాధానం చెప్తారు? నేను ఒకటే చెప్తా ఉన్నా, నేను కూడా చిన్నప్పటికెళ్ళి కష్టపడి బరిగెళ్ళి పందులు కాసి ఆ స్థాయికి వచ్చిన వ్యక్తి. నేను కూలి చేసిన, కష్టం చేసిన, నౌకరీ చేసిన, రాజకీయ నాయకుడిగా, కార్మిక నాయకుడిగా అనేక సేవా కార్యక్రమాల నుండి పూర్తి అనుభవంతో చెప్తా ఉన్నాను. కేసీఆర్ గారు చేసిన పని అందరూ ఆర్థికంగా పెరగాలి. ఓకే, తెలంగాణ ప్రజల దగ్గర డబ్బు ఉండాలి, దానికి ఏదన్నా ఒక పని కల్పించాలి అని ఒక లక్ష్యంతో ఆయన ఎక్కడెక్కడ వీలైతే అక్కడక్కడ ఆ పని చేయడానికి ప్రయత్నం చేసిండు. కొందరు అపోజిషన్లు ఉన్నోళ్ళు, తెలియక మాట్లాడేటోళ్ళు, మా కులపోలంతా బరలేగాలనా, రాజ్యాలు వెళ్తారా, ఎంతమంది వెళ్తారా, దొరలందరూ రాజ్యం వెళ్తారు, దొరలందరూ సీఎంలా, దొరలందరూ ఎమ్మెల్యేలా, రేపు పటేల్లంతా ఎమ్మెల్యేలా, అది కాదు, తప్పు అన్నమాట. ఏ పని చేస్తాడు ఆ పని చేస్తాడు. ఎరుకుల దాంట్లో కూడా డాక్టర్లు ఉన్నారు, ఎరుకుల దాంట్లో ఇంజనీర్లు ఉన్నారు, ఎరుకుల దాంట్లో కూడా చాలా గొప్ప గొప్పలు ఉన్నారు. కానీ చదువు అబ్బక, ఉద్యోగం దొరకక, ఇంటికాడు ఉండేటోడు పందుల మేపుకొని బతికేటోళ్ళు కూడా మెజారిటీ పర్సన్స్ ఉండరు. వాళ్ళకి నువ్వు సాయం చేయకపోతే ఎట్లా బతుకుతావు? ఓకే, వాళ్ళకి ఊర్లో పందులు నడిపోద్దు, ఊరు బయట నడపాలి, ఇంత భూమి ఇవ్వాలి, లోన్ ఇవ్వాలి, దాంతో బతుకుతారు. దాంట్లో అందరి దగ్గర డబ్బులు వస్తాయి, రాష్ట్రానికి కూడా ఇన్కమ్ వస్తాయి. ఓకే, అంత గొప్ప స్కీము. అట్లాగే బర్రెలది కానీ, గొర్రెలది కానీ, చేపలది కానీ, ఇవన్నీ కూడా చదువు అబ్బని ముందుకు పోని పిల్లలు దీన్ని చేసుకొని బతుకుతారు, ఆర్థికంగా పెరుగుతారు. మంచి ఆలోచన అది. మీరు ఏం చేస్తారు చేయండి, అన్ని పని చేసి ఏం చేస్తారు, ఏం చేస్తారు? ఉండొచ్చు, పోయిన గవర్నమెంట్లు అన్నీ కరెక్ట్ అని చెప్తలేదు, కానీ స్కీములు అయితే మంచి స్కీములు పద్ధతిగా అమలు చేయాలి. దీంట్లో ఫ్రాడ్ కాకుండా అందరికీ లబ్ధిదారులకు అందేటట్లు అమలు చేసి వాళ్ళని కరెక్ట్గా లైన్లో తీసుకుపోతే ఏదో ఒక రోజున వాళ్ళ కాలమే వాళ్ళు నిలబడి బతకడానికి అవకాశం వస్తుంది. స్కీములు అన్నీ మంచి, అవన్నీ కరెక్ట్గా చేయాలని నేను కోరుతూ ఉన్నాను. వీళ్ళు కూడా దాన్ని చేయాలి. ఆపేస్తారు, ఆపేస్తే ఏం చేస్తారా, ఎట్లా బతకాలి వాడు? ఓ ఆంధ్రాలో మనం చూస్తూ ఉన్నాం, భూములు కొనుక్కొని, చెరువులు కట్టుకొని, చేపలు కొనుక్కొని, రొయ్యలు కొనుక్కొని వాళ్ళంతా దంద చేసి బతున్నాడు. ఈడ చెరువులు గవర్నమెంట్, ఈ చేపలు గవర్నమెంట్, ఇవన్నీ ఊళ్ళలు గవర్నమెంట్, ఇవన్నీ ఇచ్చి బతుకుండి నాయన తెలంగాణ ప్రజలకి ఒక ఆర్థికంగా పెంచే కార్యక్రమం ఇది, ఆర్థికంగా పెంచే కార్యక్రమం, దీన్ని గుర్తుపెట్టుకోవాలి. దీన్ని వాడుకున్నవాడు వాడుకున్నంత కొందరు ఫ్రాడ్ జరుగుతుంది, ఇట్లా అవుతుంది, అట్లా జరగకుండా ఎవరు చూడుకోవాలి? లబ్ధిదారులకే ముఖ్యమంత్రి అన్ని పోయి అన్ని చూసి చేసిన దానికి చేసుకోవాలి. కాబట్టి ముఖ్యమంత్రి గారు కొత్తగా యువకుడు, మంచి అనుభవం ఉన్న వ్యక్తి అని నేను అనుకుంటున్నా. కాబట్టి ఇవన్నీ రాజకీయాలు చేయకుండా, రాజకీయాలు పోకుండా ఆయన అన్ని కూడా ప్రజలకు అవసరమైన అన్ని చేసుకుంటూ ముందుకు పోవాలి. కారణాలు చెప్తే కాదు, ఏ ఒక ప్రభుత్వం వచ్చి ఒక ప్రభుత్వం ఎక్కిందంటే కేసులు అవుతాయి, మంచి అవుతాయి, చెడ్డు అవుతాయి, చంద్రబాబు నాయుడు లాంటి వాని మీద కేసు అయిందాడు, ఇక ఈడ ఎంతసేపు, ఈడ అవుతుంది, రేపు నువ్వు దిగిపోయినా కానీ ఈ మీద అవుతుంది, ఇది వద్దు, అంటే ఆదర్శంగా నడుపుదామని చెప్తున్నారు.